నేను కూర్చోడమేంటి అది నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ అదేంటండి అలా అంటారు పద అయ్యో అది కాదండి కూర్చో చెప్తాను ఏ కార్ 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 బంగారం లాంటి కింద పడిపోయింది దీనికేం కాలదుగా చెట్టంత మనిషి ఇడి దెబ్బలు తలిగి కింద పడుంటే నీకు దొక్కు పండి కావాల్సి వచ్చిందా ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు అందుకే పొల మారింది మన గురించి ఇంకెవరు తలుచుకుంటారండి అత్తయ్య వాళ్ళు తప్ప ఆ కృష్ణ మీనాక్షుల మీద రోషన్ చచ్చిపోయింది అనుకున్నావా అది ప్రత్యేకం చెప్పాలంటి చచ్చే అసలు మీ వ్యవహారాలు చూస్తుంటే మీకు పౌరుషం తగ్గిపోయిందా నా రక్తం పల్చబడిపోయిందా అనిపిస్తుంది అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఆగు నాన్న ఒక్కసారి నా మాట విను కోను గాక కోను అంతేనంటారా సార్ అంతే అవసరమైతే భుజం మీద బ్యాగ్ చక్కలోకి మార్చుకుంటాను గానీ నా మాటను మాత్రం మార్చుకోను మీ అగర్వాల్ గారికి చెప్పు పాపిరెడ్డి ఆ కృష్ణ గాడి అంతం చూడడానికి వెళ్ళాడని ఆగు నాన్న 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 ఆగు నాన్న क्या हुआ पापी गारू इतना गुस्सा क्यों हो వచ్చారా రండి 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 అవును ఖాళీగా ఉన్నారేంటి మంచి ఆటబడిపు కార్యక్రమాలు పెట్టుకొని నా కూతురు మీరు కాలక్షేపం చేయించు కదా మధ్యలో మూర్తి గారు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ దుప్పట్లు కప్పి సన్మానం చేస్తుంటాడు గౌతమి మీ నాన్నకి బాగా ఎట్కారం ఎక్కువైనట్టుంది హలో ఎటకారం ఎల్లుపాయ కారం కాదు అది వెటకారం అదే అదే కొంచెం తగ్గించి ప్రశాంతంగా నేను చెప్పేది వినండి ఏంటండి ఆ మీరు చెప్పేది నేను వినేది ఆ కృష్ణగాడి కుటుంబాన్ని దెబ్బ తీయండి మొర్రు అని రోజు తలబాదుకుని మొత్తుకుంటుంటే మీరు కొండదేవర్ కుర్రు అంటూ రోజు పురకథలు చెప్తున్నారు ఈ కుర్రు మొర్రు అంటే మీనింగ్ ఏంటి మూర్తి అది అర్థం వివరించలేని భావోద్వేగాలు మేడం సరిపోయింది సరిపోయింది ఇంత ముఖ్యమైన విషయాన్ని గుంజించుకుని నేను మాట్లాడుతుంటే అవని వదిలేసి ఈవిడేం అర్థం అడగటం ఈ మూర్తి గారేమో విశదీకరించి చెప్పటం సరిపోయింది నేను ఇక్కడ ఒక క్షణం కాదు కదా అర క్షణం కూడా ఉండను ఏ ఆగు నాన్న నీకేనా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది అనుకో తెక్కరేగింది అనుకో తెక్కరేగి చిందు లేచింది అనుకో నువ్వు ఏదైనా అనుకో నేను వెంటనే డిసైడ్ అయిపోయాను ఏం పాపి కహా జాయింగా కహా అంటే ఎక్కడొక్కడికి వెళ్తామండి క్యా కరేంగి క్యా కరేగండి ఏదో చేస్తామండి ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏమీ చేస్తారో తెలియదు ఏం పాపి నీ వల్ల దేశానికి ఉపయోగం హలో మేడం మరియన తీసిపారేకండి అయినా నేను ఇప్పుడు దేశానికి ఉపయోగపడకపోయినా ఊరిని ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ ఆ కృష్ణ మీనాక్షిని మాత్రం ఖచ్చితంగా దెబ్బ కొట్టి తీరుతాను కేసే కరేంగి ఎలాగంటే మీరు పెద్దానికి కైసే కరింగి క్యా కరింగి అని ప్రశ్నించకండి నేనేమో 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలాగా ప్రిపేర్ అయితున్నానా ఒక ఎమోషన్తో వెళ్తున్నా సెల్ఫ్ మోటివ్తో వెళ్తున్నా నాన్న అరే మొన్న ఇలా వెళ్తేనే కదా ఎవరో నీకు మందు పోసి ట్రాప్ చేసింది అసలే ఆ కృష్ణగాడు మన మీద ఒక కన్నేసి ఉంచాడు నువ్వు ఇలాంటి టైంలో బయటికి వెళ్ళినా మన గురించి వాడికి ఏ చిన్న ఆధారం దొరికినా మన ఆధార్ కార్డు ఎక్స్పైర్ అయిపోయినట్టే ఫస్ట్ నువ్వు నీ తర్వాత నేను అదిగో ఆ తర్వాత అగర్వాల్ గారు పర్మనెంట్ గా జైలుకి వెళ్ళాల్సిందే పర్లేదు అలా జరిగినా పర్లేదు నేను జైల్లో కూర్చుని కూడా కుట్రలు పన్నుతాను కత్తులు నూరుతాను అంతేగాని ఇక్కడ ఖాళీగా కూర్చుని స్క్రీన్ గార్డ్ అరిగిపోయేదాకా ఫోన్ నొక్కుతూ మోచెప్పలు అరిగిపోయేదాకా తచ్చిట్లాడుతూ తిరగలేను పాపి గారు ఇప్పుడు మనం చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాం ఇలాంటి టైంలోనే ఆచి తూచి అడుగు వేయాలి వాళ్ళ బ్యాడ్ టైం చూసి దెబ్బ కొట్టాలి అవునా ఇలా టైం వస్తుంది అని మీన మేషాలకు పెడుతూ కూర్చుంటే వాళ్ళు మాత్రం మన మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారు వా పాపి గారు ఎందుకు అంత కంగారు పడతారు కాస్త ఓపిక పట్టండి పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే దాని వేట వేగంగా సాగడానికే అబ్బో ఇలాంటి డైలాగులు సీనియర్ ఎన్టీఆర్ కారణం నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల వరకు రోజు వింటనే ఉన్నాం మాకు తెలుసు కొత్తగా ఏమన్నా చెప్పండి సరే పాపి గారు మీకు క్లియర్ గా చెప్తాను యాక్చువల్ గా మీరు డైలీ నైట్ టైం మందు కొడతారుగా ఇప్పుడు ఆ పర్సనల్ మ్యాటర్ ఎందుకు
బోలా పాపి గారు కొడతారా లేదా కొడతారా లేదా అంటే ఏదో నిద్ర పట్టగా నాలుగు పెగులు గొంతులో వేసుకుంటాను అందుకే లైట్ గా తీసుకుంటాను టికే అలా లైట్ గా తీసుకోవడానికి ఏమేం అరేంజ్‌మెంట్స్ చేస్తారు సీక్వెన్స్ చెప్పండి చెప్పండి అరేంజ్‌మెంట్స్ అంటే ముందు మందు బాటిల్ తెచ్చుకుంటాను ఆ తర్వాత వాటర్ సోడా దాని టచింగ్ కోసం కొంచెం స్టఫ్ మరి ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ కూడా మర్చిపోయాను అదుంటేనే కదా చల్లగా లోపలికి దిగేది కదా మీరు సింపుల్ గా మందు కొట్టడానికి ఇన్ని అరేంజ్‌మెంట్స్ ఇంత ప్రాసెస్ చెప్పారు మరి అంత డేంజరస్ క్యాండిడేట్స్ అయినా క్రిష్ బలరామ్ మీనాక్షిని టార్గెట్ చేయాలంటే ఎన్ని అరేంజ్‌మెంట్స్ చేయాలి ఎంత ప్రాసెస్ జరగాలి అరే దానికి దీనికి ముడి పెడతారేంటండి నాన్నా నువ్వు అవునన్నా కాదన్నా అగర్వాల్ గారు చెప్పింది అక్షరాల సత్యం మనం అనుకున్నంత ఈజీ కాదు లేదమ్మా నాకు కన్విన్సింగ్ అనిపించట్లేదు మన వాళ్ళ ఫస్ట్ నైట్ ఆగిపోయిందని మీరు గంతులేసినప్పుడే నాకు మీ మీద నమ్మకం పోయింది పాపి గారు మీరు చెప్పిన వెంటనే గౌతమి నేను కూడా చాలా సీరియస్ గా ఆలోచించాం మీ సీరియస్నెస్ చాలా సార్లు చూశానులేండి మీరు ఏ కోశాన కూడా వాళ్ళని ఏమీ చేయలేరని నాకు అర్థమైపోయింది అందుకే వెళ్ళిపోతున్నా సరే ఇంత చెప్పినా వెళ్తానంటున్నారుగా వెళ్ళండి వెళ్ళండి వెళ్తాం వెళ్తామండి హలో పాపి గారు ఏమిటి నువ్వు ఎప్పుడైతే నా కాంపౌండ్ దాటి బయటికి వెళ్తావో అప్పుడు నిన్ను వేటాడడం మొదలెడతా ఆ క్రిష్ మీనాక్షిల కంటే ముందు నిన్ను టార్గెట్ చేస్తా లాస్ట్ టైం బలరామ్ ని చంపడానికి ట్రై చేశాను కదా అలా నీ మీద ఫోకస్ చేస్తా అదృష్టం కొద్దీ వాడు మిస్ అయ్యాడు కాని నువ్వు మిస్ కాకుండా చంపేస్తాను ఏంటండి ఏమిటి మీరనేది నువ్వు వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు నేను నిన్ను చంపాలి అని ఫిక్స్ అయ్యాను ఇస్మే గలత్ క్యా హే ఏంటమ్మా గౌతమి ఆమె నన్ను చంపేస్తానంటుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావేంటి ఈ విషయంలో నీ నగర్వాల్ గారితో ఏకీభవిస్తాను అంటే ఈ తండ్రి మీద నీకు ప్రేమ లేదా నువ్వు నాకు ప్రేమించడం ఎక్కడ నేర్పావు చిన్నప్పటి నుంచి పగలే కదా నూరిపోసావు యావండి మూర్తి గారు ఏమిటండి వాళ్ళు ఇలా రాక్షసులా తయారయ్యారు వాళ్ళ గురించి మనకు ఎందుకు సార్ ఇంతకీ మీరేం డిసైడ్ అయ్యారు ఆటో చార్జీలు ఇమ్మంటారా నువ్వు ఉండవా మహానుభావ ఆవిడ క్లియర్ గా వేసేస్తానని చెప్పిన తర్వాత కూడా అడుగు బయట పడుతుందా పద లోపలికి వెళ్ళి అభిరుచి ప్రోగ్రామ్ లో వంటలు చేయడం నేర్చుకుందాం పద 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 అండి హలో సార్ హాయ్ క్రిష్ హార్టి వెల్కమ్ టు అలికా డిజైన్స్ థ్యాంక్ యూ హలో సార్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ లక్ ప్లీజ్ కమ్ సార్ యా సార్ ప్లీజ్ థ్యాంక్ యూ మీనాక్షి ఏమండి మీరు కూర్చోండి పర్లేదు నువ్వు అయ్యో మీరు కూర్చోండి సో కాఫీ జ్యూస్ ఏమన్నా నో థ్యాంక్స్ క్రిష్ మీనాక్షి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సేమ్ హియర్ సార్ నిజం చెప్పాలంటే మీరు వస్తున్నారని తెలియగానే మేము చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం బట్ ఎందుకు వచ్చారో తెలీదు మీరు మా ఆఫీస్ని ఇంత సడన్ గా విజిట్ చేయాల్సిన అవసరం ఏంటో కూడా అర్థం కావడం లేదు వస్తున్నాను క్రిష్ అక్కడికే వస్తున్నాను కమింగ్ టు ద పాయింట్ మన గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ చీరలు పంచాలి అని డిసైడ్ చేసింది అదే చీరల పథకం మీకు తెలుసు పబ్లిక్ ని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మనస్తత్వం అందరినీ సాటిస్ఫై చేస్తూ మనం ఈ చీరల్ని పంపిణీ చేయాలి అందుకే
గవర్నమెంట్ నా మీద నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించింది. నేను మీ మీద నమ్మకంతో ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. కానీ సార్, స్టేట్ వైడ్ గా ఉన్న లేడీస్ అందరికీ అంటే చాలా పెద్ద మొత్తంలో చీరలు కావాల్సి వస్తుంది కదా. అవునమ్మా, అందుకే మీ దగ్గరికి వచ్చాను. లాస్ట్ టైం మీతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్ నాకు బాగా నచ్చాయి. ఆ మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయడానికి కారణం మీరే అని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ఎవరికి ఇవ్వకుండా మీకే ఇద్దామని ఇక్కడికి వచ్చాను. క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా మీ దగ్గర నుంచి ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యు నో ది బడ్జెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్ 25 crores. 25 crores అంటే సార్, అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే రిస్కీ ప్రాజెక్టే. కాకపోతే నేను డిసైడ్ అయ్యాను, ఈ ప్రాజెక్ట్ చేస్తే మీరు చేయాలి, లేకపోతే హైయర్ అథారిటీస్ని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ ఆపేయాలి. దట్స్ ఆల్. అదేంటి సార్? అవును క్రిష్, అలికర్ డిజైన్స్ క్రియేట్ చేసిన నమ్మకం ఇవాళది కాదని, మీ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని మీకు తెలుసు. అలాగే మీ ఫాదర్ కూడా కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తుండేవారని విన్నాను. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం మీకు వచ్చింది, థింక్ అబౌట్ ఇట్. ఇందులో ఆలోచించడానికి ఏముంది సార్? మీరు మా కంపెనీ మీద నమ్మకంతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఈ ప్రాజెక్ట్ని అప్పగిస్తున్నారు. దీన్ని మేము ప్రెస్టీజియస్గా తీసుకుని సక్సెస్ చేయాలి అనుకుంటామే కానీ వదులుకోవాలనుకోండి. వెరీ గుడ్ క్రిష్. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ చీరల ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేమంటే పడని వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అప్రతిష్ట పాలు చేయాలని చాలా ప్రయత్నిస్తుంటారు. అందుకని మీరు చీరల డిజైన్ విషయంలో కానీ, మెటీరియల్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చూసుకోవాలి. ఈ చీరలు ఎలా ఉండాలి అంటే, ఈ ప్రాజెక్ట్ మేము మీకు ఇచ్చినందుకు మేం గర్వపడేలా, రాష్ట్రంలో మహిళలందరికీ నచ్చేలాగా, ఎవరూ వేలెత్తి చూపకుండా, ఏ లోపం లేకుండా ఉండాలి. మీకు తెలుసు కదా, చిన్న చిన్న విషయాలకు కూడా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేయకుండా ఉండేలా మన ప్రోడక్ట్ ఉండాలి. 100% సార్, ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి మా సాయి శక్తిలో కృషి చేస్తాం. మీరు కోరుకునే విధంగా ప్రోడక్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండేలా విత్ ఇన్ ద టైంలో. బై ద వే, ఈ ప్రాజెక్ట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలి సార్? అసలు విషయం మర్చిపోయాను, వాళ్ళకి 30 డేస్ టైం ఇస్తే నేను 5 డేస్ ఎక్స్టెన్షన్ అడిగాను. టోటల్ 35 డేస్ టైం పీరియడ్. సార్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ 35 డేస్లో కంప్లీట్ అవ్వడం అంటే కష్టం సార్. ప్రాజెక్ట్ ప్రీ ప్లానింగ్కే మినిమం 10 డేస్ టైం పడుతుంది. అలాంటిది మొత్తం ప్రాజెక్ట్ అన్ని చీరలు జస్ట్ 35 డేస్ అంటే దట్స్ హైలీ ఇంపాసిబుల్ సార్. కమ్ ఆన్ మీనాక్షి, ఇంతకుముందు మీ ప్రాజెక్ట్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? ఏ ప్రాజెక్ట్ అయినా ఇచ్చిన గడువు దాటి చేశారా? మరెందుకు భయపడుతున్నారు? చూడండి, ఇంతవరకు మీరు ఇండివిజువల్గానే వర్క్ చేశారు, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. స్ట్రెంగ్త్ పెరగల, పైగా మీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే. ఇదిగో ఈ చీరల ప్రాజెక్ట్కి సంబంధించిన అగ్రిమెంటు, మా రిక్వైర్మెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇందులో రాసాం, ఒకసారి చూసుకోండి. మరో ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ ప్రాజెక్ట్ మీరు ఇన్ టైం కంప్లీట్ చేయలేకపోతే పెనాల్టీగా మీరు గవర్నమెంట్కి 40% కట్టాల్సి వస్తుంది. దట్ కమ్స్ టు 10 crores. ఎదుగు క్రిష్, 5 crores అడ్వాన్స్. మీరు ఈ ప్రాజెక్ట్ని డీల్ చేయగలము అన్న నమ్మకం మీకుంటే ఆ అగ్రిమెంట్ సంతకం చేసి 5 crores అడ్వాన్స్ తీసుకోండి. ఏంటి, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలమన్న నమ్మకం లేకపోయినా 10 crores పెనాల్టీ కట్టాల్సి వస్తుందన్న భయం ఉన్నా వదులుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్.
ప్రాజెక్ట్ మనకొద్దు. మనం డే నైట్ కష్టపడి పనిచేసినా ఫినిష్ అవుతుందన్న నమ్మకం నాకు లేదు. అదే జరిగితే మనకి 10 కోట్ల నష్టం వస్తుంది. ఆఫీస్ని రీస్టార్ట్ చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇలా అయిందంటే మనం ఫైనాన్షియల్గా దెబ్బతింటాం. సో వద్దండి. ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే కదా మనం 10 కోట్లు కట్టాల్సిందే. మనం విన్నవడానికి అవకాశం చాలా తక్కువగా ఉందండి. ఈ ప్రాజెక్ట్ చాలా రిస్కీగా ఉంది. మనకు రిస్క్ చేయడం కొత్త ఏం కాదు కదా. అది కాదండి, యాక్చువల్లీ చాలా తక్కువ టైం ఉంది. ఎక్కువ మంది ఎంప్లాయీస్ని హైర్ చేద్దాం. ప్రోడక్ట్ కూడా ఫ్యూజ్ అమౌంట్లో డెలివరీ చేయాలి. వర్క్ అవర్స్ పెంచుకుందాం. అంతా ప్లాన్డ్గా వెళ్తే ఎందుకు ఫినిష్ కాదా నేను చూస్తాను. సార్, ఈ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. నేను కూడా సైన్ చేస్తాను. అదేంటమ్మా, ఇంతవరకు ప్రాజెక్ట్ కమిట్ అవ్వాలా వద్దా అన్న డౌట్లో ఉన్నదానివి క్రిష్ సైన్ చేయగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సైన్ చేయబోతున్నావు? మా ఆయన మీద నమ్మకం సార్. ఆయన చెప్పినట్టుగానే మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండి వర్కింగ్ హవర్స్ పెంచి కొంచెం ఫోకస్గా వర్క్ చేస్తే ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. వెరీ గుడ్ మీనాక్షి, మీ ఇద్దరిలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందమ్మా. మీరిద్దరూ ఒకరికొకరు ఇలాగే సపోర్ట్గా ఉంటూ ఒకరు ధైర్యం కోల్పోయినప్పుడు మరొకరు కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతూ పోతుంటే ఈ ప్రాజెక్ట్ని డెఫినెట్గా కంప్లీట్ చేయగలుగుతాం మీరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. చెక్ తీసుకోమ్మా. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి నిమిషం మీకు విలువైంది. మీరు విజయం సాధిస్తే నేను విజయం సాధించినట్టే, నేను విజయం సాధిస్తే గవర్నమెంట్ విజయం సాధించినట్టే. సో గుడ్ లక్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ. హలో సార్. హలో సార్. హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఉంటా క్రిష్. రైట్ సార్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆఫీస్ స్టార్ట్ చేసిన మొదటి రోజే మనకింత పెద్ద ప్రాజెక్ట్ రావడం నిజంగా మన అదృష్టం అండి. పొరపాటున ఓడిపోతే పరిస్థితి ఏంటో అని భయపడుతుంటే ఆ పొరపాట్లేవి జరగకుండా ఉంటే గెలవచ్చని నమ్మకాన్ని ఇచ్చారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ చెక్ తీసుకెళ్లి అమ్మకు చూపిస్తే తను చాలా సంతోషిస్తుంది. దీన్ని చెప్పకపోయినా సరే మనం వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళాం కదా, ఓ మాట చెప్పి వెళ్దాం. వస్తే కనకం, నేను నా బయటికి వెళ్ళి జాలి జాలిగా తిరిగి వస్తాను. ఇప్పుడు ఎక్కడికండి? చెప్పాను కదే, రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. అయినా నేను నీకు చెప్తుంది నీ పర్మిషన్ కోసం కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం. యు గాట్ మై పాయింట్? చెప్పు తెగు. బలరాము, దిగు దిగండి, మెల్లగా దిగండి, మెల్లగా. పక్కన ఎవరు లేడీలా ఉన్నారే,
ఇదేంటి వీడికి లేడీ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? ఈ అమ్మాయా వెళ్ళేటప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చారు, అది కూడా క్లోజ్ గా. చెప్తా జాగ్రత్త అండి, బాగా పెయిన్ గా ఉందండి. అబ్బే అస్సలు నొప్పిలే, జర యాక్టింగ్ నేర్చుకుంటున్నా. ఏంటండి మీరు, లేకపోతే నొప్పితోనే కదా అట్లా అరుస్తున్నా, మళ్ళీ మళ్ళీ అడిగి పరిశ్రమ చేస్తున్నవేంటి? అసలు నేను నీ వల్లనే కింద పడినా. ఊరుకోండి మీరు, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. నా పాటికి నేను జాగ్రత్తగా నడుపుతుంటే మీరు చెవిలో పులికేక పెట్టారు, కంగారు పడి గొంతులో పడి కింద పడ్డా. ఆడపిల్ల అరిసిందని ఎవరైనా కింద పడతారా? మెల్లిగా నడవండి. ఎరా పెద్దబ్బాయి, ఏమైందిరా? నాకేం కాలేదు బాబాయ్, పాపం డాక్టర్ గారే కింద పడిపోయి పేషెంట్ అయ్యారు. తను పడిపోయిందా? నువ్వే పడేసావా? నేనే పడేశాను బాబాయ్, కావాలని పడలేదు, అనుకోకుండా పడిపోయావు. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఆ అమ్మాయిని అడగడం ఎందుకు లేరా? నువ్వు ఇంత నిక్కచ్చిగా చెప్తుంటే ఇన్సిడెంట్ ఎలా జరిగిందో నేను అర్థం చేసుకోగలను. ఆఫీస్లో అడుగుపెట్టిన మొదటి రోజే 25 కోట్ల గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిందమ్మా, అది వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల అడ్వాన్స్. అవునత్తయ్య, వాళ్ళు మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు, డే అండ్ నైట్ ఇద్దరం కలిసి వర్క్ చేస్తేనే విత్ ఇన్ టైంలో ఫినిష్ చేయగలం. అయితే ఇప్పుడు ఏమంటారు, ఈ ప్రాజెక్ట్ చేస్తామంటారా? అవునమ్మా. నేను ఒప్పుకోను.